ప్రభాస్ గారు, శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము శివరాత్రికి శివుడిని చూడాలనుకున్నాము, ఈ శివుడిని చూస్తున్నాం. అమరేంద్ర బాహుబలిని, శివుడిని ఒకటేసారి ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము. 4 ఇయర్స్ ఆఫ్ బాహుబలి జర్నీ కమింగ్ టు ఎన్ ఎండ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఫిల్మ్. రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాము. ఫిల్మ్ రిలీజ్ అయ్యేముందు అనిపించింది, ఇదన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్ మనం అనుకున్న గంట చాలా జరుగుతాయి అందరికీ, దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ అని. బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిల్మ్. అంటే మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇలాంటి సినిమా రాకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అండి, ద ఫైనల్ ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి. అంటే ఫోర్ ఇయర్స్ అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ ముందు నుంచి మన సినిమా చేద్దామని ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు. బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ ముందు చెప్పారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి దాంట్లో ఉండి ఇంకో సినిమా ఏం చేయకవల్ల నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రావట్లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ. అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్, మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా? ఒక్క అడుగు అని స్లోగా చెప్తా. ఒక్క అడుగు, ఇది స్లోగా ఉందా? సాఫ్ట్గా చెప్తా. మీ వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా, ఎంత బేస్ ఉందో తెలుసా? ఆ ఒక్క అడుగు 100 అడుగులు వేసినట్టుంది. సో అలా ఛత్రపతి టు బాహుబలి, అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి 4 ఇయర్స్ ఆఫ్ ట్రావెల్, అది ఇంకా ఎంత బలపడింది? ఒకటి ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఏదన్నా సరే అండి ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి 10 రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, 10 రోజులకి ఒకసారి వచ్చే ఫ్రెండ్కి. బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన రిలేషన్షిప్ కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజురోజుకి బెటర్మెంట్ అవ్వడం తప్ప ఎప్పుడు 1% కూడా తగ్గలేదు. అన్ని హిట్స్ తర్వాత నేను మగధీర ముందు తెలుసు, నాకు తర్వాత తెలుసు, బాహుబలి 1 తర్వాత తెలుసు. బట్ ఆయన నాకు తెలిసి ఎవ్రీడే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సన్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఆడియన్స్ తెలుసు, ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం, ఆయన చేసే సినిమాలు ముందు తర్వాత అన్నీ చూస్తున్నారు. బట్ క్యారెక్టర్గా ఆయన ప్రతిరోజు బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఒపీనియన్. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.